ఇది ఒకప్పుడు నైజాం నవాబులేలిన గోల్కొండ సంస్థానం. కాలగమనంలో హైదరాబాద్ సికింద్రాబాద్గా ఎదిగిపోయింది. నవాబులేలిన రాజ్యంలో గరీబులు గలీజుగాళ్లే ఎక్కువ. ఇక్కడ చార్మినారు ఉంది, చర్లపల్లి జైలు ఉంది, గుళ్ళు ఉన్నాయి, గుడుంబ అమ్మే సెంటర్లు ఉన్నాయి, వాసికెక్కిన ట్యాంక్ బండు ఉంది, ఓ ఆసన కొట్టే మూసి నది ఉంది. హైటెక్కుల జిమ్మిక్కులు, పైటెక్కుల రౌడీజాలతో నగరం ఎప్పుడు కళకళలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఎవడికి బ్యాండ్ పడుతుందో ఎవడికి తెలియదు. ఆ బ్యాండ్ పడే వాళ్లలో ఇద్దరి బ్యాండ్గాళ్ల వల్లే ఈ కథ ముందుకు కదులుతుంది. ఈ ఇద్దరులో మొదటివాడు ఏక్దిన్క సుల్తాన్ గారు, పేరు పండిట్ వీరరాఘవ. వీడు ఎలక్ట్రీషియన్ అయితే పవర్ స్టేషన్ లో ఫ్యూజులు ఎగిరి ప్రాజెక్టులే పేలిపోతాయి. అంత హై వోల్టేజ్ గాడు. బయట నుంచి నేను కనిపిస్తున్నానా? లోపల నుంచి నేను కనిపిస్తున్నా. నీ తొక్కలో పర్సనాలిటీకి నీ కిందికి దిగాల. అరగంట నుంచి చూస్తున్నా నీ జుడ్డి ఫేస్, ఆ తల దువ్విందే దూకుతున్నావు. ఎరా, ఇదేమైనా మొబైల్ మంగళ షాప్ అనుకున్నావా? ఎవడంటే వాడు వచ్చి కారు అద్దంలో తల దూకడానికి పోరా. ఓకే. పండిట్ వీరరాఘవ టైప్ ఇది. వీడి బ్లడ్ గ్రూప్ ఏబిఓ కాదు, పి. పి అంటే పామ్. అందుకే కదిలిస్తే బుస కొడతాడు, ఎదిరిస్తే మనిషినే కొడతాడు. భూటాన్, ఒరిస్సా, రాజస్థాన్ అన్ని స్టేట్ల లాటరీ టికెట్లు కొన్నాను. సింగిల్ నెంబర్ కూడా తగలలేదే. అరే నాయన, అదృష్టం బాగుంటే తగులుతుంది. నా అదృష్టం గురించి నీకెందుకురా? నీ అదృష్టం గురించి చూసుకో. నీ నసీబ్ బాగుంటే నువ్వు లాటరీ టికెట్ ఎందుకు అమ్ముతావు? నా అదృష్టం గురించి పట్టు. పండిట్ రాఘవ గారు, నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నప్పటి నుంచి నేను ఎల్ఎస్కి పోయా, ఎంఎస్కి పోయా, పిఎస్కి పోయా, కేఎస్కి పోయా, సిఎస్కి పోయా. సిఎంటీ ఏమిటి సార్? తగనాకి పోయా. ఎం అంటే? ఎం అంటే ఏమిటి అర్థమైంది, ఎల్ అంటే ఏమిటి అర్థమైంది, పి అంటే అర్థమైంది. ఇష్టం వచ్చాడు మాట. ఎవరు నీకు పెద్ద రెస్పెక్ట్ కూడా? వేలు వేలు ముడు, ఆ ముడిషా, ఏలు ముడిషా, సగ ముడిషా, కాలు ముడిషా, ఎనక ముడిషా, తోటలకు ముడిషా, తమరెళ్ళి పోతే, తమరెళ్ళి పోతే, వెళ్ళి పోతే, ముడుచుకోవడం కాదు మూసుకుంటాం, మొత్తం మూసుకుంటాం. నువ్వు మారవయ్యా, మారవ్. అకౌంట్స్ రాసే పద్ధతి ఇదేనా? నా పర్సనల్ ఖర్చు కూడా ఇందులోనే రాయాలా? సార్, ఆఫీస్ డబ్బుతో మీ ఇంటి ప్లాస్మా టీవీ కొన్నారు, మీ సెకండ్ ఫ్యామిలీకి డివిడి కొన్నారు. నీ పండిట్ని న్యాయంగానే ఉంటాను. ఏదైనా ఖర్చు ఖర్చు కదా సార్. యూజ్లెస్ ఫెలో, మళ్ళీ రాయ్ సార్. ఏమిటి సార్ ఇది? వారం రోజులు సిన్సియర్గా కష్టపడే అకౌంట్స్ రాస్తే ఒక సెకండ్లో జించేశారు. నేను జించలేనా? ఈ ఏక్దిన్క సుల్తాన్ గారు మరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏ ఉద్యోగం సరిగా చేసి చచ్చింది లేదు. 14 ఏళ్లలో పిల్లి ఇళ్లు మార్చినట్టు వీడు 28 ఉద్యోగాలు మార్చాడు. పంప ముంచావు కదయ్యా, ఈ కొట్లాటంటే నాకు ఇష్టం ఉండదు. సర్లే, ఏడిసినట్టే ఉంది కానీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు. నీకేంటయ్యా, చాలా నిజాయితీపరుడివి, సిన్సియర్ గా కష్టపడి పనిచేస్తావు. ఎన్ని ఉద్యోగాలు మారితే నీకేంటి? మరి నాకు ట్యాక్సీ తీసుకోవయ్యా, తీసుకో. కానీ ఒక షరతు, నాకు 2 ట్యాక్సీలు, 2 ఫ్యామిలీ ఉన్నాయి. ఏ ఒక్క ట్యాక్సీ ఫెయిల్ అయినా ఓ ఫ్యామిలీ ఫెయిల్ అవుద్ది. సార్, నాతో చిన్న డౌట్. ఏమిటి? నేను సింగిల్ ఫ్యామిలీ నడపడానికి ఎడారిలో యమహా నడిపెట్టుంది, మీరు డబుల్ ఫ్యామిలీస్ ఎలా మీటింగ్ చేస్తున్నారు? ఏం చేస్తామయ్యా, ఒకటి శాపం ఒకటి పాపం. అయినా నీకు కావాల్సింది ట్యాక్సీనా సెకండ్ వైఫ్? సరే సార్, నాకు ట్యాక్సీ కావాలి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. కూర్చో కూర్చో, మేలు మాట దేవుడు అరుగు. ఏ రోజు వద్దే ఆ రోజు సిన్సియర్ గా స్ట్రిక్ట్ గా కట్టాలి. నేను చాలా స్ట్రిక్ట్. అద్దె సంగతి మర్చిపోండి సార్. పండిట్ పంట పండి ఇన్నాళ్ళకి ఒక ట్యాక్సీ దొరికి. హాయ్ పండిట్, ఏంటి విశేషాలు? నేనేమన్నా టీవీ ఛానల్ నడుపుతున్నానా? విశేషాలన్నీ కలెక్ట్ చేసినా చెప్పడానికి. అదే, ఎలా ఉన్నావని? అదే చూస్తున్నావు కదా, మళ్ళీ అడుగుతావు ఎందుకు?